కాకినాడలో అక్రమంగా హెచ్పీ చట్ట విరుద్ధంగా గంజాయి వ్యాపారం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ భీమారావు తెలిపారు. సర్పవరం సీ రాజశేఖర్ ఆధ్వర్యంలో బృందం రామణయ్యపేట దాడి చేయగా సుమారు 3.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మీరు కాకినాడలో విడివిడిగా గంజాయి అమ్మకాలు చేస్తూ ఉంటారని తెలిపారు. అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఎస్పీ రవీంద్రబాబు కఠిన చర్యలు చేపట్టారని తెలిపారు. ఎస్పీ రాజశేఖర్ తో పాటు సిబ్బందిని అభినందనలు తెలిపారు. డీఎస్పీ వీరిని న్యాయస్థానాలు తరలిస్తున్నట్లు తెలిపారు. కేసెస్ సాంద్రతను బట్టి, కేసుల యొక్క ప్రాధాన్యత బట్టి చూసుకుంటూ మొదలై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుంది. సస్పెక్ట్ సీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సస్పెక్ట్ సీట్స్ ఇటీవల కాలంలో మన అభిటాపంలో చూసిన 30 సస్పెక్ట్